కన్నపు నీరు తాగరాదు అంటారు, ఎందుకు అలా అంటారు అంటే ఎవరైనా శపించారా? ఇది కొన్ని పుక్కిటి పురాణాలు అంటారో లేకపోతే పురాణాలు అంటారో కానీ దూర్వాసుడు శాపం పెట్టారని కొంతమంది ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ శాప వృత్తాంతం మనకు అరణ్యపర్వం పంచమాశ్వాసంలో కనిపిస్తుంది. ఇక్కడ ఏమైంది అంటే అరణ్యవాస సమయంలో మార్కండేయ మహాముని పాండవుల దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ధర్మరాజు మామూలుగా అందరినీ కూడా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. విషయాలు తెలుసుకుంటూ ఆ మార్కండేయ మహాముని అడిగాడు, స్వామి కలియుగ ధర్మం ఏమిటి, కలికి రూపం ఏమిటి, ఈ విషయాలు చెప్పండి అంటే ఆయన రకరకాలైనటువంటి కథలు చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడి కథ చెప్పాడు, కోలాయాస్తుని కథ చెప్పాడు, మధుకైటపుల కథ చెప్పాడు. ఈ సందర్భంలో కౌశికుడు అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన భార్య, ఆమె పతివ్రత, ఆమె మహత్యం గురించి కూడా చెప్పాడు. ఏమిటంటే ఆమె మహత్యం అంటే ఒకరోజు ఒక ఋషి ఆ గృహిణి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆమె పలకరించలేదు, ఆమె దాని గురించి పట్టించుకోలేదు. ఆమె రావటం ఆలస్యమైపోయింది, మునికి కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు చేసినటువంటిది తప్పు అని చెప్పి ఆయన ఏదో అనబోతూ ఉంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే విప్రుల కోపాన్ని గురించి ఒక కథ చెప్పింది. అయ్యా కోపం చేసుకుంటూ భిక్ష అడగటం తప్పు అని ఒక విప్రుడు అలిగి పయోనిధి జలములు అపేయములుగా శపింపాను, ఒక ఆయన శపించాడు సముద్ర జలాలను తాగకుండా ఉండేటట్లు అని ఒక మాట అన్నది. ఇది తప్ప మనకి ఎక్కడ పురాణ గ్రంథంగా దుర్వాసుడు శపించాడని కానీ మరొకరు శపించాడని కానీ లేదు. ఇందులో ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే దుర్వాసుడు లోక సంచారం చేస్తూ ఉన్నాడు, ఆయన మామూలుగా వెళుతూ ఉంటాడు. ఒక విద్యాధర కాంత ఆయన చేతిలో ఆమె చేతిలో ఉండేటువంటి పూలమాలని తీసుకున్నాడు. తీసుకొని అది ఇంద్రుడికి ఇవ్వాలని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు ఆ పూలమాలను తీసుకుని తన ఐరావతం మీద వేశాడు, ఏనుగు మీద. ఆ ఏనుగు దాన్ని కింద పడవేసింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా నవ్వారు. నవ్వటంతో ఈ ఋషికి కోపం వచ్చింది. కోపం వచ్చి నీ సమస్త సంపదలు కూడా సముద్రం పాలవుతాయి అని ఒక శాపం పెట్టాడు. ఆ సముద్రం పాలు కావడంతో అవి ఎందుకు ఉపయోగం కాకుండా పోతాయి. కాబట్టి ఈ కథను మనం అనుసంధానం చేసుకుంటే బహుశా సముద్రం నీరు తాగకుండా దూర్వాసుడు శపించాడేమో అని చెప్పి కొందరు భ్రమపడేదానికి అవకాశం కలిగింది. గురుగారు, శనిగ్రహ దానాలు తీసుకోవద్దంటారు, ఎందుకు అలా అంటారు? ఇక్కడ ఏమైందంటే ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల సంతులు, రకరకాల గ్రహ పీడాభారణ నివారణార్థం అనేక రకాలైనటువంటి ఇవి వచ్చాయి. ఛానళ్ళల్లో వచ్చినటువంటి మహాపురుషుల వల్ల వాళ్ళు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. ఈ శని అనేది మామూలుగా మనం భయపడాల్సినంత ఇదేం కాదు. శని మందుడు, అతడు మామూలుగా మనిషిని చంపడు, నెమ్మదిగా అతని జీవితం గడుస్తూ ఉంటుంది. ఏదైనా జరగాల్సి ఉంటే జరగడం కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకే మనకు ఏళ్ళనాటి శని అని ఉంది. ఏళ్ల నాటి శని అంటే 7.5 సంవత్సరాలు. అది ఎందుకని 7.5 సంవత్సరాలు అంటే శనిగ్రహం ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. మనకు మొత్తం 12 రాశులు, మేషం మొదలుకొని మీనం వరకు. 12 × 2.5 అంటే 30 నెలలు. ఈ 30 నెలల కాలంలో అతను మళ్ళీ మేషరాశిలోకి వస్తాడు. ఇలా వస్తూ ఉంటే ఉదాహరణకు ఒకరికి చంద్రుడు మేషంలో ఉన్నాడు అనుకుందాం. ఆ మీనంలో ఉన్నప్పుడు, వృషభంలో ఉన్నప్పుడు ఈ చంద్రుడి యొక్క రాకకు మేషంలో ఉండే వాళ్ళకి 7.5 సంవత్సరాల పాటు ఏళ్లనాటి శని అవుతుంది. ఏమిటి ఏళ్ళనాటి శని వల్ల ఏమిటి అంటే అతను ఎప్పుడు ప్రాణం తీయడు. ఆరోగ్యాన్ని భంగం కలిగించకపోతే ఏదైనా ప్రాణభయం తెచ్చిపెడతాడు, లేదా మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేసేటట్టుగా చేస్తాడు. ఈ రకమైనటువంటి పనుల వల్ల శనిగ్రహానికి చేసేటువంటి దోష నివారణ కోసరంగా తిలాదానం చేస్తారు. లేదా శనిగ్రహానికి మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్లో మింట్ కాంపౌండ్లో శనిగ్రహ దేవాలయం ఉంది, అక్కడ తైలాభిషేకం చేస్తారు. దానం చేసేటప్పుడు ఆ పురోహితుడు తీసుకునేటప్పుడు కొంచెం సందేహిస్తాడు, అంటే మన శని వాడు తీసుకుంటున్నాడా అన్నట్లుగా అనుకుంటారు. దానికి పరిహారార్థంగా వాళ్ళకి ఏదో మనం కొంత తృణపానం ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అంతే తప్ప శనిగ్రహ దానం తీసుకోకూడదు అని ఎక్కడా లేదు. తిలదానం అనేది ప్రధానంగా దానికి ముఖ్యం.